नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ नीना रुणा मुंदुगा बुलेटिन हेडलाइंस पश्चिम गोदावरी जिला चिंतलपूडी मंडलम नागिरेड्डी गूडें ग्रामंलो उन्न आंध्रप्रदेश गुरुकुल बालिकल पाठशाल आह्लादकर वातावरणंलो विद्या बोधन चेस्तुन्नारु पाठशाल प्रधानोपाध्यायुरालु सुब्बलक्ष्मी विलेकर्लतो मात्लाडुतू 5वा तरगति नुंचि 10वा तरगति वरकु मोत्तं 480 मंदि विद्यार्थिनुलु विद्यनु अभ्यसिस्तुंडगा ప్రస్తుతం కరోనా దృష్ట్యా 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు 115 విద్యార్థులు హాజరయ్యారని మా స్కూల్లో విద్యార్థినులకు మంచి విద్యతో పాటు మంచి ఆహారాన్ని అందిస్తున్నామని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అండి, నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ గా మార్చి ఫస్ట్ నుంచి బాధ్యతలు తీసుకున్నాను. మరి కరోనా తర్వాత ఆగస్టు 16 నుంచి స్కూల్ స్టార్ట్ అయిందండి. మరి అప్పటి నుంచి మేము ముందు క్యాంపస్ అంతా శుభ్రం చేయించి అంత శానిటైజ్ చేయించి పంచాయతీ వారి సహకారంతో శానిటైజ్ చేయించేసి పిల్లల్ని పిలిపించడం జరిగిందండి. 8th, 9th, 10th క్లాస్ పిల్లల్ని పిలిపించారండి. పిలిపించిన దగ్గర నుంచి కూడా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, అంటే ఫిజికల్ డిస్టెన్స్ ఒకటండి, మాస్కులు ఒకటి, అలాగే రూమ్స్ కూడా శానిటైజ్ చేస్తున్నాము. క్లాస్ వైజ్గా డార్మెటరీ, డైనింగ్ హాల్, కిచెన్ అంతా కూడా శానిటైజ్ చేపిస్తున్నాం. అలాగే ఫిజికల్ డిస్టెన్స్ తోటి మేము పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. తర్వాత ఈ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బయట వాతావరణం బాగలేదు కాబట్టి వేడి నీరు 3 పూటల మేము పిల్లలకి తాగడానికి ఏర్పాటు చేస్తున్నామండి. అలాగే మెనూ ప్రకారం మేము కూడా అన్నీ ఫాలో అవుతున్నాం, మా అదే హెడ్ ఆఫీసు ఆదేశాల ప్రకారం. అలాగే కోవిడ్ టెస్టులు కూడా చేయించామండి, 2 టైమ్స్ చేయించాము. 2 టైమ్స్లో కూడా పిల్లలు డాక్టర్ గారు కూడా చాలా సహకరించారండి. అలాగే హెల్త్ బాగలేనప్పుడు కూడా డాక్టర్ గారు వచ్చి చెకప్ చేశారు, పిల్లలకి మెడిసిన్స్ ఇచ్చారు. అన్ని విధాలా మరి బయట పంచాయతీ వారు కానివ్వండి, మరి ఎండిఓ గారు ఒకసారి విజిట్ చేశారండి, అంతా బాగుందన్నారు చంద్రపూడి ఎండిఓ గారు. తర్వాత మా ఎప్పటికప్పుడు మా చేసేటటువంటి అన్నీ కూడా మా హెడ్ ఆఫీస్కి మేము గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తున్నామండి. అలాగే సెక్రటరీ గారు కూడా చాలా బాగుంటుంది అనేటటువంటి మెసేజ్ ఈరోజు పంపించారు కాబట్టి మేము. అలాగే ఎడ్యుకేషన్ కూడా మేము 100% పిల్లలు చదువుకోవడానికి కృషి చేస్తామండి. మేము మా ఉపాధ్యాయులు అందరం కూడా చక్కగా యూనిటీగా మా టీచర్స్ కూడా టైం మెయింటైన్ చేస్తూ చక్కగా పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ముందు ఆరోగ్యపరంగా తర్వాత చదువు పరంగా మేము జాగ్రత్త వహిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ పురుగు నూలు పురుగుల నివారణ కోసం మందులు వేయించామండి పిల్లలకి. తర్వాత మా సెక్రటరీ గారు, మా గౌరవనీయులైనటువంటి సెక్రటరీ గారు ఈ హోమియో మెడిసిన్ పంపించారండి కరోనాకు ప్రికాషనరీగా, అది కూడా వేయించామండి మొదటి డోసు. తర్వాత 21 రోజుకి సెకండ్ డోసు వేయించమన్నారు, అది కూడా మేము రెడీగా ఉన్నాం సెకండ్ డోసు వేయించడానికి. ఇబ్బందులు ఏమీ లేవండి ప్రస్తుతానికి మా స్కూల్లో. కాకపోతే మాకు ఒక్క ప్రాబ్లం అయితే ఉందండి, కోతులు పడితే ఎక్కువగా ఉందండి. ఆ కోతులు కొంచెం నివారిస్తే మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు అందరూ కూడా. కాబట్టి అందరినీ కోరుకుంటున్నాను నేను, మా పిల్లలని దృష్ట్యా ఆరోగ్య దృష్ట్యా కానివ్వండి, తర్వాత వాళ్ళ సేఫ్ సైడ్ కానివ్వండి, ఎలా చూసినా కూడా మా కోతుల వల్ల మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్గా ఉందండి. ఎన్నిసార్లు తోలినా కూడా భయం వేస్తుంది మాకు ఏ టైంలో ఏ